ఇదే సమయంలో మరొక విషయాన్ని నేను ప్రజలందరికీ తెలియజేయదలుచుకున్నా. ఎవరైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్నారో వివిధ ప్రాంతాల్లో, కోస్తా, రాయలసీమ, తెలంగాణలలో ఇప్పటి వరకు రాజకీయంగా నిరుద్యోగంగా ఉండి వారికి ఎటువంటి వెసులుబాటు లేని వాళ్ళు ఈరోజు ప్రత్యేక ఆంధ్ర, ప్రత్యేక రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ, ఉత్తర ఆంధ్ర ప్రత్యేకత, తెలంగాణ ప్రత్యేకం అని ఇష్టమైనట్టు మాట్లాడుతూ వస్తున్నారు. మీ అందరికీ ఒకటే విన్నపం, వాళ్ళందరినీ కూడా వేలెత్తి చూపించి ఆపండి, తెలుగు జాతిని చీల్చేదాన్ని వ్యతిరేకించండి. ఈరోజు మనం కనుక అడ్డుపడకపోతే మన దక్షిణ భారతదేశంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా మనం చులకనయ్యేటటువంటి పరిస్థితి ఉంది. మనకున్నటువంటి అనేకమైనటువంటి వనరులని సమిష్టిగా మనలో మనం పంచుకొని ప్రయత్నం చేద్దాం. కొన్ని వనరుల డిస్ట్రిబ్యూషన్లో తేడాలు ఉండి ఉండొచ్చు, ముఖ్యంగా జలవనరుల మీదే ఈ గొడవ అంతా జరుగుతుంది. జలవనరులు రాష్ట్రాలు విడిపోయినంత మాత్రాన ఎవరికి వారికి వారి ప్రాంతం నీరు వస్తుంది అనుకునేది చాలా దౌర్భాగ్యపు ఆలోచన. ఈనాడు కర్ణాటకకి మనకి జరుగుతున్నటువంటి పోరేంది? మహారాష్ట్రకి మనకి జరుగుతున్నటువంటి పోరేంది? మహారాష్ట్రలో ఉన్నటువంటి బాబులీ ప్రాజెక్టు దగ్గర ఉంటున్నది తెలుగు వాళ్లే, కర్ణాటకలో ఉన్నటువంటి తుంగభద్ర డ్యామ్ దగ్గర ఉన్నది తెలుగు వాళ్లే, కర్ణాటకలో ఉన్నటువంటి ఆల్మట్టి డ్యామ్ దగ్గర ఉన్నది తెలుగు వాళ్లే. కాబట్టి ఇదేదో రాష్ట్రాలుగా విడిపోయినంత మాత్రాన మనకి మన జలవనరులన్నీ ఏదో రాసిచ్చినట్టు కాగితం మీద మనకి చెందుతాయనేది తప్పుడు విధానం. ఇది ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి దొరలు, పటేళ్ళ రాజకీయ కాంక్ష కోసం, వాళ్ళు ఊళ్ళల్లో మళ్ళా పెత్తనం చేయటం కోసం, ఈరోజు పెరిగినటువంటి బలహీన వర్గాలని అణిచివేయటం కోసం మళ్ళా చేస్తున్నటువంటి రాజకీయ కుట్ర. ఈ కుట్రకి అనేకమైనటువంటి రేషనల్ పీపుల్, లిబరల్ పీపుల్ కూడా మద్దతు తెలియజేయటాన్ని నేను తప్పుపడుతున్నాను, ఖండిస్తున్నాను. మరో విషయం, వీటన్నిటినీ పక్కన పెడితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల విషయం. ఈనాడు కోస్తా రాయలసీమల్లో సుమారుగా 125-130 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేశారు అనే వార్త వస్తుంది. ప్రజలందరికీ ఒక విన్నపం, ఎవరైతే ఏ పేరు చెప్పి ఈరోజు రెజిగ్నేషన్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా రేపు వాళ్ళు ఏ డిమాండ్ అయితే పెట్టి రెజిగ్నేషన్ ఇచ్చారో ఆ డిమాండ్ సాధించకుండా రెజిగ్నేషన్ని వాపస్ తీసుకుంటే మాత్రం మనమే ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే తెలంగాణలో జరిగినటువంటి డ్రామాని మళ్ళీ నెలకొల్పుతారు, మళ్ళీ అక్కడ కూడా విభజించి పాలించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఏ తెలంగాణ రాయలసీమలో ఉన్నటువంటి గ్రేటర్ రాయలసీమ నాయకుడికో, కోస్తాలో ఉన్నటువంటి జయాంధ్ర నాయకుడికో, హైదరాబాద్లో ఉన్నటువంటి ఇతర నాయకులకో, లేదా తెలంగాణలో ఉన్నటువంటి దొరల నాయకులకో ఎవరికి కూడా ప్రజల సమస్యల్ని పరిష్కరించకుండా అలా సాఫీగా తమ అధికారాన్ని పంచుకునే తరుణంలో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదనేటటువంటి ఒకే ఒక ధ్యేయంతో ఈరోజు రాష్ట్ర విభజనకు పూనుకుంటున్నారు. దీన్ని మనందరం ముక్తకంఠంతో ఖండించాలి. ఖండించని ఎడల రేపు రాబోయే తరాలు, మన తరాలు అన్నీ కూడా వీటి యొక్క బాధని భరించాల్సినటువంటి అవసరం వస్తుంది. తర్వాత ఈరోజు రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకనాడు మద్దతు తెలియజేసిన తెలంగాణ విషయానికి అని ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ చెప్పదలుచుకున్నాను, ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక ఎలక్ట్రోరల్ పాలిటిక్స్ మీద డిపెండ్ అయ్యి మాట్లాడుతున్నాయి. రేపు ఎన్నికల ప్రక్రియనే ప్రశ్నించాల్సినటువంటి అవసరం వచ్చింది. అసలు ఎన్నికల్లో నువ్వు ఏ మేనిఫెస్టోతో అయితే వస్తున్నావో ఆ మేనిఫెస్టో నువ్వు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నావు, ప్రజా సమస్యల పైన ఎంతవరకు లాక్కొస్తున్నావు. తెలంగాణ సమస్య పైన అయితే ఆల్రెడీ ఎన్నికల్లో కనుక తెలంగాణ సమస్యను పట్టుకొచ్చే ఎన్నికల్లో గెలిచినామని చెప్తున్నారు. అలానే ఎన్నికల్లో అనేకమైనటువంటి సమస్యల పైన నువ్వు మాట్లాడినావు, ఆ మాట్లాడిన సమస్యల గురించి నువ్వు ఎటువంటి చర్య తీసుకున్నావు అనేది మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా తెలుగు జాతి ఐక్యత కోసం, తెలుగు నేల ఒక్కటిగా ఉండటం కోసం పోరాడాల్సినటువంటి తరుణం ఇది. ప్రాంతాలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా తెలుగువారు ఎక్కడ ఉన్నా సరే మన భూమి మనకు ఉండేటటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం, ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తున్నాను.